ఇప్పటివరకు సీఎం రేస్ లో మాజీ సీఎం సిద్ధరామయ్య కర్ణాటక పిసిసి చీఫ్ డికే శివకుమార్లు మాత్రమే ఉన్నారు. అయితే సిద్ధరామయ్య వైపే ఎమ్మెల్యేలు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాతే డికే శివకుమార్కు పగ్గాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురికి డిప్యూటీ సీఎంలుగా నియమించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. సీనియర్గా ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న సిద్ధరామయ్యకు తొలి 2 ఏళ్లు పదవిచ్చి ఆ తర్వాత 3 ఏళ్లు శివకుమార్కి పగ్గాలు అప్పగించటం అధిష్టానం పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇక సిద్ధరామయ్య డికే శివకుమార్ మధ్య సయోధ్య కుదరకపోతే హైకమాండ్ ప్లాన్ బి అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. వీరిద్దరూ కాకుండా తెరపైకి దళిత సీఎంను తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే విషయంపై ఖర్గే, కేసీ వేణుగోపాల్ పలు దఫాలు చర్చలు జరిపారు. 2024 లోక్సభ ఎన్నికలకు శివకుమార్ కీలక వ్యక్తని అధిష్టానం భావిస్తోంది. భవిష్యత్ రాజకీయాలు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. కర్ణాటకలో వ్యవహారాలన్నీ పరిశీలించేందుకు అధిష్టానం సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్ లను ఏఐసిసి పరిశీలకులుగా నియమించింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి పరిశీలకులు హాజరై పార్టీ హైకమాండ్కు నివేదిక అందజేయనున్నారు. సిద్ధరామయ్యపై డికే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య కోసం తాను ఎన్నోసార్లు త్యాగం చేశారన్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు డికే శివకుమార్. కర్ణాటక సీఎల్పి భేటీకి సంబంధించి డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, భేటీ ఎంతసేపట్లో స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, కొద్దిసేపట్లోనే ఈ సమావేశం అనేది కూడా ప్రారంభం అవబోతుంది. ఇప్పటికే సిద్ధరామయ్య హోటల్ కూడా చేరుకున్నారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. డికే శివకుమార్ కూడా ఇంకా హోటల్ కు చేరుకోవాల్సిన సమయం అయితే ఇంకా రావాల్సి ఉంది. కీలకంగా 6 గంటలకే ఈ సమావేశం అన్నారు. మొదట 5:30కు ప్రారంభం అవుతుంది అన్నారు. తర్వాత 6 అయింది, ఇప్పుడు 7 కావస్తుంది, 7 గంటలకు ప్రారంభం అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఒక్కొక్కరుగా కూడా వస్తా ఉన్నారు. ఇంకా పోటాపోటీగా నేతలందరూ కూడా డికే శివకుమార్ కావచ్చు, సిద్ధరామయ్యను కావచ్చు కలుస్తా ఉన్నటువంటి పరిస్థితి దూరదాకా చూసాము. చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యతో ఆయన ఉంటున్నటువంటి ఆయన గెస్ట్ హౌస్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మరోవైపు డికే శివకుమార్ నివాసం దగ్గర కూడా కార్యకర్తల హడావిడి చాలా ఎక్కువగా కనిపించింది. డికే శివకుమార్ ను సీఎం చేయాలంటూ కూడా కొంత వాళ్ళ నినాదాలు అనేది కూడా చేశారు. దాంతోపాటు ఒక్క నివాస్ కు సంబంధించిన నేతలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇక సిద్ధరామయ్య దగ్గర కూడా ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు, ఇది కొత్తగా గెలిచినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా సిద్ధరామయ్యతో కట్టేసి కాలుగా భేటీ అయ్యారు. ఆయనకు సంబంధించి, సీఎం క్యాండిడేట్ కు సంబంధించి ఆయన వైపే ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి భేటీలో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా సిద్ధరామయ్యను ప్రత్యేకంగా కలిసి మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాము. ఇద్దరికి సంబంధించి పోటాపోటీగా ప్రస్తుతానికి అయితే ఆయన కార్యకర్తలు కావచ్చు, రెండు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయనకు సంబంధించి సీఎం క్యాండిడేట్ గా తమకు సంబంధించిన నేతనే ఉండాలనేటువంటి నినాదాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా మరి కాసేపట్లోనే సిఎల్పి సమావేశం అనేది కూడా జరగబోతోంది. 3 ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నారు. 3 ఆప్షన్స్ కూడా, ఒకటి ఏకవాక్య తీర్మానం చేయాలి, అది కూడా సీఎం క్యాండిడేట్ ఎవరనేది అధిష్టానం, ముఖ్యంగా ఏఐసిసి ప్రెసిడెంట్ కే వదిలేయాలి అనేటువంటి అంశంతో ఒక ఏకవాక్య తీర్మానాన్ని చేసేటువంటి అవకాశం ఉంది. అది కాదంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి 135 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఓటింగ్ నిర్వహించాలి. దాంట్లో ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆయనను సీఎం క్యాండిడేట్ చేయాలనేటువంటి అంశంపైన కూడా పరిశీలిస్తున్నారు. దాంతోపాటు కొత్తగా ఎన్నికైనటువంటి ఈ ఎమ్మెల్యేలందరితో కూడా అధిష్టానం దూతలుగా వచ్చినటువంటి 3 నేతలు కూడా ఒక్కొక్కరిగా 1-to-1 మీటింగ్ నిర్వహించాలి. వారి మనోగతాన్ని తీసుకున్న తర్వాత దానిపైన డిసిషన్ తీసుకోవాలి. ఈ 3 అంశాలనైతే ప్రస్తుతానికి అధిష్టానం పరిశీలిస్తుంది. దీంట్లో దేనికి అక్కడ మెజారిటీ పీపుల్ ఒప్పుకుంటారో, ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారో దాన్ని బట్టి ఆ ఆప్షన్ ను చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏకవాక్య తీర్మానం కానీ లేకపోతే ఓటింగ్ కానీ నిర్వహిస్తే అది చాలా తొందరగానే ఆ సమావేశం ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 1-to-1 సమావేశం నిర్వహిస్తే మాత్రం
అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే 135 మందికి అభిప్రాయాలు అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఇచ్చేటువంటి అంశాలను అధిష్టానానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటింగ్ గానీ లేకపోతే ఏకవాక్య తీర్మానం గానీ చేస్తే ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ గాంధీ కుటుంబంతో ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీతో ఈ ముగ్గురు అబ్జర్వర్స్ సుశీల్ కుమార్ షిండే అలాగే జితేందర్ సింగ్ దీపక్ వారు ఈ ముగ్గురు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి అక్కడ నుంచి వచ్చినటువంటి అవుట్కమ్ ను వివరించి దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకటి రెండు రోజుల్లోనే దీనిపైన స్పష్టత వస్తుందంటూ కూడా మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. గురువారం లోపు సీఎం కు సంబంధించిన పదవీ శ్రీకారం ఉంటుంది అనేటువంటి సమాచారం అయితే మనకు అంతా ఉంది. యశోద, థ్యాంక్ యూ మదార్.